నమస్తే వెల్కమ్ రాజేష్ కర్ణాటకలో ఘన విజయంతో తెలంగాణలో ఏర్పడినటువంటి సానుకూల వాతావరణాన్ని మరింత అనుకూలంగా మార్చుకునేందుకు కాంగ్రెస్ అధిష్టానం చకచక పావులు కదుపుతోంది ఈ నెలలోనే పెద్ద ఎత్తున చేరికలకు తెరలేపడానికి కూడా సమాయతమవుతుంది కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేక ఓటును పూర్తి స్థాయిలో సొంతం చేసుకునేందుకు ముఖాముఖి పోటీ పడే నియోజకవర్గాల సంఖ్యను పెంచేందుకు కూడా ఆ దిశగా వ్యూహాలను రచిస్తోంది కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పెద్ద ఎత్తున అసంతృప్తి నేతలతో చర్చలు జరపడం మరోవైపు వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ వైపు వైపు తీసుకురావడంలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అని చెప్పుకోవాలి ఇందులో భాగంగానే పార్టీలో చేరికలకు రంగం సిద్ధం చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది ఉప ఎన్నికలు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో సానుకూల ఫలితాల తర్వాత రాష్ట్రంలో బీజేపీ కూడా కొంత ప్రత్యామ్నాయం రేసలేక వచ్చిన సంగతి కూడా తెలిసింది అయితే కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత ఆ పార్టీ హవా తెలంగాణలో కొంతమేర తగ్గిందని చెప్పుకోవాలి దీనికి తోడు ఆ పార్టీలోని నేతల మధ్య ఉన్నటువంటి అంతర్గత పోరు నడుస్తున్నట్టుగా వస్తున్నటువంటి వార్తలు బీజేపీలో ఇవాళ కలవరాన్ని మొదలుపెట్టాయని చెప్పుకోవాలి మరోవైపు బీజేపీ అధ్యక్ష పదవి మార్పు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున బీజేపీకి నెగిటివ్ ఇమేజ్ పోర్టర్ లాగా అవుతున్నటువంటి పరిస్థితి ఉంది సో ఇక రాష్ట్రంలో కాంగ్రెస్తో పాటు బీజేపీ సైతం ప్రత్యామ్నాయ రేసులో కొనసాగితే ప్రభుత్వ వ్యతిరేకత ఒకటి చీలిపోయి అంతిమంగా అది బీఆర్ఎస్ కి మేలు జరుగుతున్నది రాజకీయ వర్గాలు చెప్తున్నటువంటి నేపథ్యం సో ఇక బీజేపీ హవా తిరోగమన దశలో ఉన్నటువంటి ఈ తరుణంలోనే ఇటు బీజేపీ అటు బీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున రాష్ట్ర నియోజకవర్గ స్థాయిలో ప్రభావం చూపించే నాయకుల్ని కాంగ్రెస్లో చేర్చుకోవడం ఆ పార్టీ అధిష్టానం వ్యూహాలకు పదును పెడుతోంది సో ఈ చేరికల ప్రధాన ఉద్దేశం బీఆర్ఎస్తో ముఖాముఖి తలపడే స్థానాలను సంఖ్య పెంచుకోవడం అనే అన్ని వర్గాలు కూడా అదే విషయం చెప్తున్నాయి సో ఇక నియోజకవర్గాల వారీగా కాంగ్రెస్ బలమైనటువంటి ఎప్పటికప్పుడు అధిష్టానం ఆధ్వర్యంలో సర్వేలు నిర్వహిస్తూ దానికి సంబంధించినటువంటి నేతల్ని ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో దాదాపు అరవై నుంచి డెబ్బై స్థానాల్లో పోటీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఉంటుందని కూడా సర్వే సంస్థలు నివేదిక ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది నియోజకవర్గ స్థాయిలో ప్రభావం చూపే నాయకులను కాంగ్రెస్లో చేర్చుకుంటే ముఖాముఖి పోటీ మరో ముప్పై నియోజకవర్గాలు పెంచేందుకు కూడా ఆస్కారం ఉంటుందని కూడా ఆ నివేదికల్లో సూచించినట్టుగా సమాచారం సో ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ఇవాళ చేరికలకు తెరలేపుతోంది కాంగ్రెస్ పార్టీ మరోవైపు నినాదం ఇచ్చింది సో ఈ నేపథ్యంలోనే ముఖాముఖి పోటీ జరిగే స్థానాల సంఖ్య పెరిగే కొద్దీ దాని ప్రభావం ఇతర నియోజకవర్గాల పైన కూడా పడుతుందని కూడా భావిస్తోంది రాష్ట్రం యూనిట్గా అలాగే ప్రభుత్వ వ్యతిరేకత ఓటు కాంగ్రెస్ వైపే మల్లుతుందని కూడా అంచనా వేస్తున్నటువంటి అధిష్టానానికి ఆ దిశగా వ్యూహాలను అమలు చేస్తోంది సో ఈ నేపథ్యంలోనే చేరికల ప్రక్రియను అధిష్టానం వేగవంతం చేసినట్టు కూడా చెప్తున్నారు ఇక కాంగ్రెస్ లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నటువంటి బీజేపీ బీఆర్ఎస్ అసంతృప్తి నేతలతో అధిష్టానం ఆధ్వర్యంలో ఉన్నటువంటి బృందం నేరుగా వాళ్ళే చర్చలు జరుపుతున్నారు ఈ చేరికలకు సంబంధించినటువంటి మంగళవారం నాడు కూడా బెంగళూరు వెళ్ళినటువంటి టిపిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్తో కూడా భేటీ అయ్యారు ఇతర పార్టీ నాయకులతో చర్చలు జరిపి మొత్తం పార్టీలో చేరికలు యాక్టివేట్ చేస్తున్నారు అయితే ఏ ఏ నాయకులతో చర్చలు జరుగుతున్నాయని కూడా పార్టీ నాయకత్వం చాలా సీక్రెట్ గా ఉంచుతోంది మొత్తం మీద జూన్ నెలాఖరు కల్లా బీజేపీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి సో ఈ నేపథ్యంలో వ్యూహాలన్నింటినీ కూడా పదును పెడుతోంది కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఇప్పటికే సర్వేలు నిర్వహిస్తుంది ఆగస్టులో ఇప్పటికే ముఖ్య నేతలకు సంబంధించి బస్సు యాత్ర కూడా ఉండబోతుందని కూడా చెప్తారు రాష్ట్రంలో కాంగ్రెస్ పట్ల ప్రజల్లో సానుకూలత ఉన్నా నేతల మధ్య ఐక్యత లేదన్న భావన వారందరిలో కూడా ఉంది ప్రజల్లో సో ఈ నేపథ్యంలో సర్వే సంస్థలన్నీ కూడా అధిష్టానానికి నివేదించాయి ఇదే విషయాన్ని సో ఇప్పుడు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రజలను పరిగణలో తీసుకోవడానికి ఇది ఒక అడ్డంకిగా మారుతున్న భావనలో వచ్చినట్టు కూడా సమాచారం ఉంది సో ఈ నేపథ్యంలో పార్టీ ముఖ్య నాయకులంతా కూడా ఐక్యంగా ఉన్నారనే సంకేతాన్ని ప్రజలే బలంగా తీసుకెళ్లేందుకు కూడా బస్సు యాత్ర నిర్వహించేందుకు కూడా అధిష్టానం కసరత్తు చేస్తున్నట్టు కూడా కొంత కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతుంది సో ప్రస్తుతం సిఎల్పీ నేతగా బట్టి విక్రమార్క నిర్వహిస్తున్నటువంటి పాదయాత్ర ఈ నెల చివరి కల్లా ముగిసే ముగుస్తుంది లేదంటే కనుక జూలై మొదటి వారంలో పూర్తయ్యే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అలాగే టీపీసీసీ కార్యవర్గ విస్తరణ ఇతర అంశాలు కూడా పూర్తి చేసి జూలై చివరి వారంలో కానీ లేకుంటే ఆగస్టు మొదటి వారంలో కానీ ఈ బస్సు యాత్రను తలపెట్టే యోచన కాంగ్రెస్ పార్టీ చేస్తుందని కూడా చెప్తున్నారు ఇక రేవంత్ బట్టి విక్రమార్కతో పాటుగా పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా ముఖ్య నాయకులు కూడా ఈ బస్సు యాత్రలో పాల్గొంటారని కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వచ్చినటువంటి నేతలు కొంతమంది చెప్తున్నారు సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అయితే మాత్రం ఖచ్చితంగా రానున్నటువంటి ఎన్నికలు టార్గెట్ గానే వ్యూహాలు పదవి పెట్టి ముందుకు వెళ్తుంది మరి ముఖ్యంగా పొంగులేటి వాళ్ళ చేరిక ద్వారా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతమవుతుంది కూడా చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టుగా ఇప్పటికే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటన మళ్ళీ వాయిదా పడింది ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నటువంటి ఏసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఢిల్లీకి తిరిగి రాగానే ఆయన సమక్షంలోనే పార్టీలో చేరుతున్నట్టు కూడా చెప్తున్నారు రాహుల్ పదిహేడున ఢిల్లీకి తిరిగి వచ్చే అవకాశం ఉందంటూ చెప్తున్నారు సో ఇక పొంగులేటితో పాటు జూపల్లి కృష్ణారావు అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కూచుకొల దామోదర్ రెడ్డి వీళ్ళందరూ కూడా మరో ఇరవై మంది పెద్ద తలకాయలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నట్టు కూడా తెలుస్తుంది పార్టీలో చేరాక నిలాకరుణ రాహుల్ ప్రియాంక సమక్షంలో ఖమ్మంలో పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించే ఆలోచన కూడా వీరందరూ చేస్తున్నట్టుగా తెలుస్తుంది సో మొత్తం మీద అయితే మాత్రం కాంగ్రెస్ లో భవిష్యత్తులో చేరిక సునామీ ఉండబోతుందని మాత్రం ఖచ్చితంగా స్పష్టంగా తెలుస్తుంది అయితే ఎందుకు ఆలస్యమవుతోంది పొంగులేటి జూపల చేరిక ఖాయమని చెప్తున్నప్పుడు కూడా మరోసారి వాయిదా పట్టం ఎందుకు అని కూడా కొంత తీసే ప్రయత్నం చేస్తుంది ఇది పెద్ద ఎత్తున ఇవాళ వాయిదా పట్టం కూడా చర్చనీయాంశంగా మరి వాస్తవానికి సంప్రదింపుల సందర్భంగా తమతో పాటుగా బీఆర్ఎస్ నుంచి పెద్ద సంఖ్యలో నేతలు కాంగ్రెస్ లో చేరతారని అధిష్టానం నూతలకు పొంగులేటి అండ్ కో బృందం మాట ఇచ్చిందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి ఆ మేరకు నాయకులను సమీకరించుకోవడంలోనే కొంత ఆలస్యం అవుతుందని కూడా చెప్తున్నారు సో మొత్తం మీద ఇవాళ పొంగులేటితో పాటు పెద్ద ఎత్తున చేరికలో ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరినీ సమీకరించుకోవడానికి పొంగులేటికి కొంత టైం పడుతుందని కూడా కొంత విశ్వసనీయంగా తెలుస్తుంది సో మొత్తం మీద అయితే మాత్రం పొంగులేటి అడుగులు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వైపే ఉంటాయని మాత్రం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి పొంగులేటి అలాగే ఇంత భారీ ఎత్తున చేరికలు సునామీ ఉంటున్నటువంటి నేపథ్యంలో వీరి వీరి చేరికతో కాంగ్రెస్ పార్టీ ఎంత మేర బలపడుతున్నది ఖచ్చితంగా మీ అభిప్రాయాల కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఈ వీడియోను ఖచ్చితంగా షేర్ చేయండి లైక్ చేయండి హ్యాష్ యూక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్టాగ్ యూ なんだ